ఓవైపున భారతదేశంలో కాశ్మీర్లో ఏలు పెట్టి నాశనం చేయాలనుకుంటున్నటువంటి పాకిస్తాన్కి సరికొత్తదైనటువంటి తలనొప్పి. ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఈ ఫోటోలో ఉన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్ జెండా. ఎక్కడుంది అంటే ఈ జెండా ప్రస్తుతం ఎగురుతున్నటువంటి ప్రదేశం ఏంటి అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక స్థావరం. ఈ సైనిక స్థావరాలని ఆక్రమించుకుని తమ జెండాను ఎగరవేసింది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఒక వింత కనబడుతుంది. క్లాషెస్, ఇది ఇంటర్నేషనల్ మీడియా నుంచి ఉన్నటువంటి అంశం. క్లాషెస్ రిపోర్టెడ్ బిట్వీన్ ఆఫ్ఘన్ అండ్ పాకిస్తానీ ట్రూప్స్ ఆన్ దురంద్ లైన్. ఏఎన్ఏ హ్యాస్ క్యాప్చర్డ్ 4 పాకిస్తానీ పోస్ట్ హెవీ క్యాజువాలిటీస్ టు పాక్ ఆర్మీ. పిక్చర్ ఆఫ్ క్యాప్చర్డ్ పాకిస్తానీ పోస్ట్ వేర్ ఆఫ్ఘన్ ఆర్మీ హోయిస్టెడ్ ఆఫ్ఘనిస్తాన్స్ ఫ్లాగ్. ఇది జరుగుతున్నటువంటిది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఒకప్పుడు ఎట్లయితే మన దగ్గర తెలివిగా నాటకాలాడుతూ ఒక కార్గిల్ దగ్గర వేషాలు వేసిందో అదే విధమైనటువంటి వేషాలు అక్కడ వేస్తూ అంతర్జాతీయ సరిహద్దుకినును మధ్యలో ఉన్నటువంటి వివాదాస్పద సరిహద్దుల దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్క దేశంతో తగవలు పెట్టుకుంటూ ఉంటుంది పాకిస్తాన్. దాని పర్యవసానం ఇప్పుడు జరిగింది స్పష్టంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటు. దాని కారణంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి 4 పోస్టుల్ని ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సైన్యం హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అర్జెంటుగా పాకిస్తాన్ అటు నుండి అటు తనను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. పాకిస్తాన్కి చుట్టూ ఒకప్పుడు మిత్రులే ఉండేవాళ్ళు, ఒక భారతదేశం మాత్రమే శత్రు దేశం అయ్యేది. ఇప్పుడు వచ్చేటప్పటికి పాకిస్తాన్ తనకి తాను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది.